క్రైస్తలాడు అండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము ధ్యానిస్తున్న వాక్య భాగాలు, మరి నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగించునని చెప్పిన విధముగా దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది, కృప చూపుచూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనము లేఖన భాగాన్ని ఫాలో అవుదాం, దాని ద్వారా కలిగే దీవెని మనం పొందుకుందాం. ముఖ్యంగా ఈరోజు కావాల్సిన లేఖను మనం చూద్దాం. నిర్గమకాండ 3వ అధ్యాయం మరి 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, మరి నీ పేరు ఏమని చెప్పాలి అని నేను ఇస్రాయేల్ ప్రజలను అడిగినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పాలని మోషే గారు దేవుణ్ణి ప్రశ్నించారు. ప్రశ్నించిన సందర్భంలో దేవుడు చెప్పుచున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడను కాదు, లేకపోతే నేను మాట తప్పువాడను కాదు, నా మాట మూగబోయేది కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఒకడు ఒక కర్రను తీసుకొని దాన్ని ఒక పీటగా చేసుకొని దాన్ని ఒక వస్తువుగా వాడుకుంటాడు, మరొకడు దాన్ని అదే కర్రను తీసుకొని మరి తనకు ఉపయోగకరమైన వస్తువుగా చేసుకుంటాడు, అదే కర్రను తీసుకుని ఒక బొమ్మను చేసి ఇదే నా దేవత దేవుడని మొక్కుతాడు, అదే కర్రను తీసి పొయ్యిలో పెడతాడు. మరి ఇలాంటివి మిమ్మల్ని రక్షించగలవా అని దేవుడు అడుగుచున్నాడు. ఈరోజు మన దేవుడు మాత్రం మరి మూగ పోయిన దేవుడు కాదు, మూగ విగ్రహము కాదు, కట్టే బొమ్మ రాయిరప్ప కాదు, కానీ ఉన్నవాడు మన దేవుడు. మొట్టమొదటిగా ఉన్నవాడు, ఎక్కడ ఉన్నవాడు? సర్వవ్యాప్తి అయి ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, దేవాన్ని పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమే దేవుడు, హృదయ అంతరంగంలో ఉన్నవాడే ఉంచున్నాడు. అదేవిధంగా అనువాడే ఉంటున్నాడు. మనది అనువాడు అనగా అర్థం ఏంటండి, మాట్లాడే దేవుడు అని అర్థం. మాట్లాడే దేవుడు మన దేవుడు అనువాడు. అంటే నువ్వు దేవాన్ని పిలిస్తే ఏంటి అని పలికే దేవుడు, తండ్రి అని నువ్వు పిలిస్తే కుమారుడని పలికే దేవుడు, మరి ఆయన ఒక రాజు అయితే మరి ప్రజలారా చెప్పండి అనే దేవుడై మన దేవుడై ఉంటున్నాడు. కంటికి కనబడిన వాడో చెవికి వినబడిన వాడో కాదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, చెవులు నిర్మించిన దేవుడు ఆయన వినే దేవుడై ఉంటున్నాడు, కన్నులు నిర్మించిన దేవుడు ఆయన చూచే దేవుడై ఉంటున్నాడు, హృదయాన్ని నిర్మించిన దేవుడు ఏ జంతువుకి ఏ ఒక్క పక్షికి దేనికి హృదయం లేదు, కానీ మానవునికి హృదయం ఉంది. ఎందుకంటే మానవుడు దేవుని పోలికగా ఉన్నాడు కాబట్టి. ఆ హృదయాన్ని నిర్మించిన దేవుడు మన హృదయ రహస్యములు ఎరిగినవాడు, హృదయంలో తలంపు పుట్టకముందే ఎరిగినవాడు. ఈ దేవుడే ఆల్ఫా ఒమేగా అయి ఉంటున్నాడు. ఆల్ఫా ఒమేగా అంటే ఆది అంతం అనేది లేనివాడు, ఒకప్పుడు ఆదిలో ఉన్నవాడు, ఇప్పుడు అంతం ఎప్పుడో కూడా తెలియదు, అంతంలో కూడా ఆయన ఉండేవాడే ఉంటున్నాడు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తరములనుట ఇదే నా నామమునకు పేరు అని దేవుడు తెలియచేశాడు. మరి మోషే అడిగినప్పుడు మాత్రం నేను ఉన్నవాడను అనువాడను, అంటే నేను ఉన్నాను ప్లస్ మాట్లాడతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకే మనం సంతోషించాలి, ఆనందించాలి. మన తల ఎత్తుకొని మనము దేవుడు నా దేవుడు అండి అని మనం చెప్పుకోవాలి. సిగ్గుపడద్దు దేవుని కోసం మాట్లాడడానికి, దేవుని కోసం ప్రకటించడానికి, సువార్తను చెప్పడానికి సిగ్గుపడద్దు. ఆయన ఆయన ఏమి చెప్పాడు? పోత పోసిన మూగ విగ్రహంలో మాట్లాడలేవు, అవి కన్నులు పెడతాం మనం, అవి చూడలేవు, చెవులు మనమే నిర్మిస్తాం వాటికి, అవి మాట్లా అవి వినలేవు మన మొరను అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం ధైర్యంగా చెప్పాలి ఈ లోకానికి. కాబట్టి ఈరోజు నువ్వు నిజమైన దేవుని కలిగి ఉన్నావు, జీవం గల దేవుణ్ణి, ఉన్నవాడిని అనువాడని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఇది గొప్ప ధన్యత. కాబట్టి ప్రార్థించుకుందామండి. ఈరోజు కలిసిన ఆశీర్వాదం కోసమే మీరు అంత తరలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వశక్తి గల ప్రభువ, మరి అనాది కాలంలో మోషేతో నువ్వు మాట్లాడావు అయ్యా, నీ పేరేమి అని నేను ప్రజలకు ఏమి చెప్పాలయ్యా అన్నప్పుడు నువ్వు చెప్పావు, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటాను, అంతేకాదు నేను మాట్లాడతాను సెలవిచ్చావు. ఈరోజు ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మేము కలిగి ఉంటే మాకెంతో ధన్యత తండ్రి. నీకు స్తోత్రం, మేము నమ్మొచ్చున్నాము దేవా, నువ్వు ఉన్నవాడు అనువాడవు అని వాగ్దానం చేసిన వాడవు, తరములన్నిటి నీవే దేవుడవు, అల్ప ఉమేగా నమ్ముచ్చున్నాం. అందరం కలిసి ఆ రీతిగా ప్రార్థించుకుంటున్నాం. ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, మ్యారేజ్ డే జరుపుకున్న జంటల్ని కుటుంబాన్ని దీవించండి. ఈరోజు వివాహ సంబంధాలు, వివాహాలు ఎలాంటి శుభకార్యములు ప్రారంభించినా, ప్రయాణాలు చేసినా దీవెనకరముగా ఉండాలి. ఎక్కడెక్కడ ప్రజలు ఎక్కడ వింటున్నా కూడా అందరూ దీవించబడాలి. అయ్యో చిన్న చిన్న ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడా, గొప్ప సమస్య దేవుడు తీసివేస్తాడా అని అనుమానం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థించుకోవాలి, దేవుని నుండి గొప్ప కార్యాలు చూడాలి. తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తూ బిడ్డలందరినీ ఆశ్రయించి మహిమ తెచ్చుకోమని, ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించి సమస్త మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి గట్టిన వేడుకొని నాము తండ్రి. ఆమేన్.